ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో రతిక కొట్టిన దెబ్బకి అసలు యావరు ఇంకా నాకు తెలిసి ఓ రెండు మూడు రోజులు జ్వరం వచ్చి ఉండాలి ఎందుకనంటే అసలు ఏం జరుగుతుందో అర్థం కాకుండా వెళ్ళిపోయాడు యావర్ అసలు ఎంతలాగా ఫీల్ అయిపోయాడంటే అసలు లైవ్లో రచ్చ రచ్చ చేసేసాడు లైవ్ చూసిన వాళ్ళందరికీ యావర్ రచ్చని చూస్తే రతిక ఎంత గట్టిగా దెబ్బ కొట్టిందనేది అర్థం అవుతుంది మనం మామూలుగా సాధారణంగా ని దెబ్బ తగిలితే అబ్బా అని గట్టిగా అరుస్తాం పెద్ద దెబ్బ తగిలితే ఇంకా గట్టిగా అబ్బా అని అరుస్తూ ఉంటాం కదా సేమ్ నాకు ఇవాళ అలాగే అనిపించింది లైవ్ చూసిన తర్వాత అలాగే ఇక్కడ ఎపిసోడ్లో చాలా మటుకు యావరి గురించి కట్ చేశారు కానీ ఎప్పుడైతే రతిక తనని అనర్హుడని చెప్పిందో యావరికి చిన్న మెదడు చితికింది పెద్ద మెదడు పగిలింది రెండు జరిగిపోయాయి ఒకేసారి ఇంకా ఏం చేస్తున్నాడు అనేది తనకు కూడా అర్థం కాలేదు కింద పడ్డాడు దొర్లాడు అరిచాడు తిట్టాడు టేబుల్ని బండకేసి కొట్టాడు తనని కొట్టేసుకున్నాడు శివాజీ వచ్చి ఆపాడు సందీప్ వచ్చి ఆపాడు అలా అందరూ వచ్చారు తను తన తను కంట్రోల్ చేసుకోవడానికి అట్టు ఇటు తిరిగాడు అంత బాగానే ఉంది అయితే ఇదంతా చూసింది 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 ప్రియాంక జైన్ వచ్చి నువ్వు రా ఇట్రా నీతో మాట్లాడాలని చెప్పి పక్కకి తీసుకెళ్ళింది ఏంటి నీ ప్రాబ్లం నేనే భయపడేంతగా నువ్వు బిహేవ్ చేస్తున్నావు అంటే అప్పుడు ఎవరు ఏమంటాడంటే ఇదంతా లోనే ఉందండి అంటే లైవ్ లైవ్ అన్సీన్ అనమాట ఇది ఎపిసోడ్లో వేయలేదు ఏమన్నారు ఏమన్న ఏమన్నాడంటే యావరు రతిక చేసిన పనిని నేను మర్చిపోలేకపోతున్నాను అంటే అప్పుడు ప్రియాంక ఏం చెప్తుందంటే చూడు ఎవరు నీకు రతిక ఇక్కడికి వచ్చాక తెలుసు కానీ నాకు అమర్ ఫైవ్ ఇయర్స్ నుంచి తెలుసు బయట కూడా తెలుసు నాకు మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయినా ఈరోజు నేను నిన్ను సపోర్ట్ చేసి అమర్ని పక్కకు పెట్టాను అలాగా అమర్ని పక్కకు పెట్టడానికి నాకు ఎంత ధైర్యం ఉండాలి కానీ నేను అది గేమ్ పరంగా చేశాను నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటే నేను నిన్ను హట్ చేశానా అని అడిగాడు ప్రియాంకని అంటే హట్ చేయలేదు ఉన్నాను నిన్ను నువ్వు హట్ చేసుకుంటున్నావు ఒక హౌస్ గా నిన్ను నువ్వు హట్ చేసుకోవడం నాకు నచ్చటం లేదు అంటూ చాలాసేపు దాదాపుగా లైవ్లో ట్వంటీ మినిట్స్ ప్రియాంక జైన్ యావరికి చెప్తూనే ఉందనమాట సో అప్పుడు యావర్ ఏంటంటే కొంచెం ఆ సమయంలో మాత్రం చాలా కూల్ అయ్యాడండి నిజానికి ప్రియాంక జైన్ ఆ సమయంలో తీసుకున్న స్టెప్ నిజంగా గ్రేట్ అనిపించింది ఎందుకంటే టేస్టి తేజ గౌతమ్ ఇలాంటి మగవాళ్ళు కూడా భయపడ్డారు చాలా సమయంలో అంటే ఏంట్రా బాబు ఈ వీడి యాక్షన్ ఏంటి వీడేంటి అన్నట్టుగా కానీ ప్రియాంక జైన్ చాలా ధైర్యంగా ఒక సిస్టర్ చెప్పినట్టుగా అంటే మన ఇంట్లో అబ్బాయిలు ఎక్కడైనా మోసం చేసినా లేదా మోసపోయినా లేదా బాధపడినా శాడ్గా ఉంటే సిస్టర్స్ కానీ మదర్ కానీ దగ్గర కూర్చోబెట్టుకుని అలా కాదురా ఇదిరా అని చెప్తారు కదా అలా చెప్పినట్టు నాకు అనిపించింది ప్రియాంక జైన్ మాత్రం యావర్ విషయంలో తనకైతే ఎప్రిసియేషన్ రావాలి తనకి క్రెడిట్ కావాలి ఆ తర్వాత యావర్ కొంచెం బాగా కూల్ డౌన్ అయిపోయాడు ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ కూల్ డౌన్ అయిపోయి ఇక తనకు తాను వెళ్ళి రోటీస్ చేసుకోవడం మొదలు పెట్టాడు ఇక ఈలోపు శివాజీ వచ్చి ఏ వదిలేరా గెలిస్తే ఏంటి ఓడితే ఏంటి అని కొంచెం మాట్లాడాడు ఏమీ అనుకోలేదు బట్ రతికా విషయంలో ఫీల్ అవుతుందని చెప్పాడు మరి కట్ చేస్తే మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని మా తినడం జరిగింది అని అనుకోవడం ఈ రా ఈ రాతిక ఏదో చేస్తుందండి యావరిని అంటే కొంచెం అక్కడికక్కడ ఏదో మాటలు చెప్పి ఫ్లట్ చేస్తుందో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం పాపం ఈ రోజు యావరిని చూస్తే చాలా బాధేసింది తను లైవ్లో ఓపెన్గా చెప్పాడు ఏమనంటే నేను ఎవరు ఏం చేసినా తట్టుకుంటున్నాం కానీ రతిక చేస్తే తట్టుకోలేకపోతున్నాను మా ఇద్దరి మధ్య ఇంకా కనెక్షన్ ఏ లేనట్టేనా అంటే అప్పుడు అమరవచ్చు అన్నాడు రాంగ్ కనెక్షన్ రన్ ఇది అని సో ఎవరి విషయంలో ప్రియాంక జైన్ నెక్స్ట్ లెవెల్ బట్ యావర్ బాగా ఫీల్ అయింది రతిక వల్ల కానీ మళ్ళీ యావర్ రతికతో కలిసి తప్పు చేస్తున్నాడేమో నాకు అనిపించింది బట్ తను కలిసి రతికకే ఎక్ బుద్ధి చెప్పాలో అక్కడ బుద్ధి చెప్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ గేమ్ యావరిది ఇప్పుడు రతిక ఎలా అయితే యావర్ని నమ్మించి మోసం చేసిందో సేమ్ యావరి కూడా రతికని అలాగే చేయాలి నమ్మించి రేపొద్దున టాస్క్లు వస్తాయి కదా అక్కడ దెబ్బేసేయాలి అప్పుడు రతిక తెలుస్తుంది తను ఏంటి అనేది అప్పుడు యావర్ గేమ్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది అప్పుడు గేమర్ అవుతాడు యావర్ లేకపోతే ఇప్పుడు చీటర్ అయిపోతాడు చీట్ చేయబడ్డవాడు అవుతాడు అనమాట ఈ వీడియో గురించి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్